ఫ్రెండ్స్ రెండు వేల పదిలో రిలీజ్ అయిన ది వే బ్యాక్ మూవీ ఫ్రెండ్స్ వీళ్ళు సైబేరియా నుంచి తప్పించుకొని నాలుగు వేల కిలోమీటర్లు నడుచుకుంటూ ఇండియాకి రావడానికి ఎలా సర్వైవ్ అయ్యారు అనేది ఈ సినిమా లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోతాం అది సెకండ్ వరల్డ్ వార్ జరిగే టైం ఒక ఆర్మీ ఆఫీసర్ ఒక అతనితో మాట్లాడుతూ ఉంటాడు అతని పేరు యానోష్ ఆర్మీ ఆఫీసర్ ఒక డాక్యుమెంట్లో సాయం చేయమని చెప్తాడు ఆ డాక్యుమెంట్లు ఇలా ఉంటుంది నువ్వు చేసిన తప్పులు ఒప్పుకున్నట్టు ఇందులో సంతకం చేయని అడుగుతాడు కానీ ఆనోష్ దానిలో సంతకం పెట్టడు అప్పుడే ఆర్మీ ఆఫీసర్ ఒక అమ్మాయిని పిలుస్తాడు ఆ అమ్మాయిని ఇలా అడుగుతాడు ఇతడికి నీకేంటి సంబంధం అని అడుగుతాడు తను నాకు భర్త అవుతాడు అని అంటుంది యానుష్ కూడా తను నాకు వైఫ్ అవుతుంది అని అంటాడు యానుష్ ఒక స్పై ఆఫీసర్ వివిధ దేశాలకి స్పైగా పనిచేస్తూ ఉంటాడు ఆఫీసర్ యానుష్కి ఇరవై సంవత్సరాలకు జైలు శిక్ష వేస్తాడు నెక్స్ట్ సీన్లో కేజీఎఫ్ మూవీలో కొంతమంది బంధించి తీసుకుని వెళ్ళినట్టు ఇక్కడ కూడా కొంతమంది బంధించి తీసుకుని వెళ్తుంటాడు అక్కడ ఒక ఆర్మీ ఆఫీసర్ వీళ్ళకి స్పీచ్ ఇస్తాడు ఈ విధంగా ఇస్తాడు ఇది సైబెరియా జైల్ మీరంతా మా ఎనిమిస్ ప్రజలు అని అంటాడు ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయని అంటాడు అప్పుడు ఆర్మీ ఆఫీసర్ ఈ చుట్టుపక్కల ఐదు వేల కిలోమీటర్ల వరకు అడవి పెద్ద పెద్ద అడవులు ఉంటాయి ఆ అడవి నుంచి ఒకవేళ తప్పించుకున్న లోకల్లో ఉండే మా ప్రజలు మిమ్మల్ని చంపేస్తారు అని ఆ ఆర్మీ ఆఫీసర్ చెప్తాడు ఆ రోజు రాత్రి జానుస్తో పాటు బంధింపబడిన వాళ్ళు ఒడ్డు కోసం నిర్ణయించుకుంటారు అక్కడ ఇద్దరు బందీలు పక్కనే ఉన్న చిన్న కుంటలో మురికి నీరు తాగుతుంటారు అప్పుడే అర్థం చేసుకోవచ్చు ఆ ప్రిజన్లో పెట్టే కష్టాలు తెలుస్తాయి అప్పుడే ఒక అతను ఫుడ్ తీసుకుని వెళ్తుంటాడు అతని చేతిలో ఉండి కొంచెం ఫుడ్ కింద పడుతుంది ఆ మురికి నీరు తాగుతున్న అతను ఆ ఫుడ్ని చూసి పట్టుకోవాలనుకుంటాడు అప్పుడే అతను ఆ ఫుడ్ని కాలుతో తొక్కి పట్టుకుంటాడు అతని పేరు మిస్టర్ స్మిత్ ఇదంతా జానస్ చూస్తాడు జానస్ తన చేతిలో ఉన్న ఫుడ్డుని ఆ మురికి నీరు తాగుతున్న అతనికి ఇస్తాడు అప్పుడే మిస్టర్ స్మిత్ ఇలా చెప్తాడు నువ్వు ఇక్కడ బతకాలంటే దానం చేయకూడదు ఎవరు తిండి వాడి తినాలి అని మిస్టర్ స్మిత్ అంటాడు యానస్తో అప్పుడే యానిష్కి ఒక అతను పరిచయం అవుతాడు అతని పేరు కబారో యానష్ కబారో ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు ఆ రోజు రాత్రి ప్రిజన్లో ఇద్దరు మధ్య పోటీ జరుగుతూ ఉంటుంది ఆ పోటీలో వస్తువులపైన తిండి పైన పోటీ జరుగుతూ ఉంటుంది అందులో ఒక అతను ఓడిపోతాడు అతని పేరు వాల్కా ఒక దొంగ అందుకని వాళ్ళకాజనలో పెట్టి ఉంటారు అప్పుడే వాళ్ళక ఒక అతని స్వెటర్ అడుగుతాడు స్వెటర్ని ఈయనమని అతను ఉంటాడు అప్పుడే వాళ్ళకాకి కోపం వచ్చి తన దగ్గర ఉన్న కత్తితో అతన్ని పొడిచేసి తన దగ్గర ఉన్న స్వెటర్ని తీసుకుంటాడు తన దగ్గర ఉన్న స్వెటర్ని తీసుకొని ఆ పొడిలో పాల్గొంటాడు అప్పుడే నెక్స్ట్ డే మార్నింగ్ కొంతమంది సోల్జర్స్ కొంతమందిని తీసుకొని అడుగులోకి వెళ్తారు అప్పుడే ఒక పెద్ద మంచు తుఫాన్ వస్తుంది అందులో ఆనస్ కూడా ఉంటాడు ఆనష్తో పాటు మిస్టర్ స్మిత్ కూడా వస్తూ ఉంటాడు ఆ మంచు తుఫాన్లో కొంతమంది గడ్డ కట్టి అక్కడే చనిపోతారు అప్పుడే మిస్టర్ స్మిత్ పైకి లేచి మనం ఇక్కడే ఉంటే చచ్చిపోతాం కనుక అడవిలోకి వెళ్ళి ఒక షెడ్డర్ తయారు చేసుకుందామని మిస్టర్ స్మిత్ సోల్జర్స్తో చెప్తాడు అప్పుడే సోల్జరు మీరు చచ్చిపోయినా పర్వాలేదు ఇక్కడే కూర్చోండి అని చెప్తాడు అప్పుడు ఇక్కడ మేము రెండు వందల మంది ఉన్నాం రెండు వందల మంది చనిపోతే నువ్వు పైవారికి ఏం సమాధానం చెప్తామని ధైర్యంగా లేచి అడవిలోకి వెళ్తాడు మిస్టర్ స్మిత్తో కలిసి కొంతమంది అడవిలోకి వెళ్తారు అక్కడ ఒక షెడ్లర్ తయారు చేసుకుని అక్కడ అందరూ కూర్చుంటారు అందరూ ఒకరినొకరు పరిచయం పెంచుకుంటారు ఆ రోజు రాత్రి ప్రిజన్లో ఆనూష్ అడవిలో పరిచయం పెంచుకున్న వాళ్ళతో ఒక ప్లాన్ వేస్తాడు మనము ఈ ప్రిజన్లో పెట్టే కష్టాలను మనం తట్టుకోలేం బానిసలాగా బతకలేం ఇక్కడే ఉంటే మనకు చాలా ప్రమాదం ఎలాగైనా మనం ఇక్కడి నుంచి తప్పించుకుందామని అంటాడు దానికి అందరూ కొంచెం సేపు ఆలోచించి సరే అని అంటారు అందరూ కలిసి మనం ఎలా తప్పించుకోవాలి ఎలా వెళ్ళాలి అని ఆనుష్ని అడుగుతారు అప్పుడే ఆనుష్ మనము ఇక్కడి నుంచి ఐదు వందల కిలోమీటర్లు నడుచుకొని ఒక లేకు దగ్గరికి వెళ్ళాలి ఆ లేకు దగ్గర నుంచి దాటుకొని మంగోలియా బార్డర్ వస్తుంది ఆ మంగోలియా బార్డర్ దాటుకుంటే మనం స్వేచ్ఛగా ఉండొచ్చు అని ఆనుష్ చెప్తాడు అందరితో అప్పుడే అక్కడికి వాళ్ళకా వచ్చి నన్ను కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళండి అని అంటాడు దానికి అందరూ సరే అని అంటారు అప్పుడే అందరూ సేకరించిన ఫుడ్ని బయటకు తీస్తారు ఎవరు ఎంత ఎక్కువ సేకరించారని మాట్లాడుకుంటూ ఉంటారు యానుష్ బయటకు వెళ్ళి గమనిస్తుంటాడు అప్పుడే కబారో ఆనుష్ దగ్గరికి వస్తాడు ఆ టైంలో భారీగా మంచి తుఫాను పడుతూ ఉంటుంది అప్పుడే ఆ సమయంలో ప్రిజన్లో కరెంటు పోతుంది అప్పుడే ఆనుష్ ఇదే మంచి సమయం అని అంటాడు అప్పుడే కబారో మీతో పాటు నేను రాను ఏ ప్లాను లేకుండా నేను రాను అని అంటాడు ఇది చాలా ప్రమాదం అని అంటాడు దానికి సమాధానంగా ఆనుష్ ఈ ప్రిజన్లో పెట్టే కష్టాలను ఇవే అనుభవించు అని మిగతా వాళ్ళతో కలిసి ఆ టైంలో తప్పించుకుంటారు అది గమనించిన సోల్జర్స్ డాగ్స్ని వదులుతారు ఇక్కడ నుండి ఈ మూవీలో వాళ్ళు పడే కష్టాలు నేర్చతో పడే కష్టాలు చాలా క్లియర్గా చూపిస్తారు అలా వాళ్ళు చాలా దూరం భయంతో ఆ రాత్రి ముప్పై కిలోమీటర్ల మంచు తుఫాన్లు పరిగెడుతుంటారు ఆ మంచు తుఫాన్లు తట్టుకోలేక కొంతమంది ఉంటారు అప్పుడే ఆనుష్కి ఒక ఐడియా వస్తుంది టీమ్మేట్ అయిన వాళ్క దగ్గర ఉన్న కత్తితో ఒక చెట్టు బెరడును తీసి మాస్క్గా ఉపయోగిస్తారు ఆ రోజు రాత్రి మంచు తుఫాన్ నుంచి సోదరు నుంచి తప్పించుకొని మంచి ప్రదేశానికి వెళ్తారు అక్కడ వాళ్ళు సేకరించిన ఫుడ్ని ఎన్ని వారాలు సరిపోతుందని లెక్క వేసుకుంటూ ఉంటారు అప్పుడే వాళ్ళల్లో కొంతమంది మంట మండించడం కోసం కట్టె పొలాలు తీసుకోవడానికి అడవిలోకి వెళ్తారు అందులో కజీక్ అనే వ్యక్తి కూడా వెళ్తాడు ఖజీకి సరిగ్గా కళ్ళు కనిపించవు అతడు కట్టెలు తీసుకొని వస్తుండగా దారి మర్చిపోతాడు అలా కట్టెలు తీసుకుంటూ ఒక చోట కూర్చుంటాడు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటాడు అప్పుడే వాళ్ళ టీంలో ఉండే థామస్ అనే వ్యక్తి కజీకిని చూస్తాడు దగ్గరికి వెళ్ళి చూస్తే కజీకి చలికి తట్టుకోలేక గడ్డగట్టి ఉంటాడు తర్వాత వీళ్ళందరూ కలిసి కజీకి అంత్యక్రియలు చేసి వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు అలా వీళ్ళందరూ ఒక దట్టమైన అడవిలోకి ఎంటర్ అవుతారు అక్కడ వాళ్క ఒక పురుగును పట్టుకొని తింటాడు అలా ఒక్కొక్కరు కలిసి ఫుడ్డుని వెతుక్కొని అందరూ కలిసి ఒక పెద్ద గుహలో కూర్చొని ఫుడ్ని తింటారు బిల్లి ఒక మంచి ఆర్టిస్ట్ అతడు బొమ్మలు చాలా బాగా గీస్తాడు అలా పెద్ద గుహలో బొమ్మలు గీస్తుంటాడు జోరన్ ఆ బొమ్మని చూసి నువ్వు చాలా బాగా గీస్తున్నావు అని బిల్లిని మెచ్చుకుంటాడు అలా వాళ్ళందరూ కలిసి ఆ రాత్రి ఆ పెద్ద గుహలోకి పడుకుంటారు నెక్స్ట్ డే మార్నింగ్ మిస్టర్ స్మిత్ అందరినీ నిద్రలేపుతాడు అక్కడ వాళ్ళున్న ఉన్న గుహలో కొన్ని తోడేలు ఒక కలేబరాన్ని తింటుంటాయి వీళ్ళు అందరూ వాటిని చూసి ఆ తోడేలను తరిమేసి వాళ్ళు అందరూ కలిసి ఆ తోడేల కంటే చాలా దారుణంగా ఆ తింటారు ఆ రోజు యానష్ లేక్ని చూసి వస్తాను అని చెప్తాడు ఆ లేక్ అక్కడ ఉందో లేదో అని తెలుసుకొని నేను ఒక వారం తర్వాత వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు అలా ఆనస్ చాలా కష్టపడుతూ లేక్ని వెతుక్కుంటూ దారిలో చలికి తట్టుకోలేక వర్షానికి తడుస్తూ చివరికి లేక్ను చూసి చాలా రోజుల తర్వాత నడిచిన తర్వాత వాళ్ళు ఉన్న గుహ దగ్గరికి వస్తుంటాడు అప్పుడే యానుష్ అలసిపోయి నడవలేక తన ఊహను గుర్తు తెచ్చుకొని అలా ఒక వారం తర్వాత వాళ్ళు ఉన్న గుహ దగ్గరికి వస్తాడు వాళ్ళందరూ కలిసి ఆనుష్ ని పట్టుకుని నువ్వు ఆ లేక్ ని చూసావా అని చెప్తారు అందుకే ఆనుష్ నేను ఆ లేక్ ని చూశాను అని అలసిపోయి పడిపోతాడు అలా రెండు రోజులు ఆనుష్ ఆ గుహలో విశ్రాంతి తీసుకొని వాళ్ళందరినీ తీసుకొని ఓ వారం రోజుల పాటు ప్రయాణం చేసి వాళ్ళకి ఆ లేక్ ని చూపిస్తాడు అప్పుడు వాళ్ళందరూ అలా సైబీరియా ప్రిజన్ నుంచి ఐదు వందల కిలోమీటర్లు నడిచి ఆ లేక్ దగ్గరికి చేరుకున్నందుకు చాలా సంతోషపడతారు తర్వాత వీళ్ళ ప్రయాణంలో కొనసాగిస్తారు ప్రసాగిస్తారు వీళ్ళని ఎవరో ఫాలో అవుతుంటారు అప్పుడు మిస్టర్ స్మిత్ వీళ్ళకి చెప్తాడు మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు అతను ఆ చెట్టు దగ్గర ఉన్నాడని చెప్తాడు అందుకు అందరూ కలిసి స్ప్రెడ్ అయ్యి పట్టుకుంటారు కానీ వీళ్ళను ఒక అమ్మాయి ఫాలో అవుతూ ఉంటుంది ఆ అమ్మాయి పేరు ఎరీనా కనీష్ వెళ్ళి ఆ అమ్మాయిని అడిగి వాళ్ళ వాళ్ళకు చెప్తాడు ఆ అమ్మాయి మనలాగే ప్రజల నుంచి తప్పించుకుంది అందుకని మనల్ని ఫాలో అవుతూ ఇంతవరకు వచ్చిందని చెప్తాడు అప్పుడు వాళ్ళందరూ కలిసి ఈ అమ్మాయి మనకు డేంజర్ ఈ అమ్మాయిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదామని చెప్తారు అందుకు అందరూ కలిసి ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు వీళ్ళకు లేఖ దగ్గర ఒక జంతువు బురదలో ఇరుకపోయి ఉంటుంది దాన్ని చంపి వీళ్ళు దాన్ని ఒక చోట కాలుస్తుంటారు అప్పుడే థామస్ వదిలేసిన అమ్మాయిని పిలుచుకొని వస్తాడు అప్పుడు థామస్ ఈ అమ్మాయి పేరు ఎరినా ఈమె ప్రిజెన్ నుంచి తప్పించుకుంది అలాగే చాలా మంచిదని చెప్పి వాళ్ళ టీంలో జాయిన్ చేయించుకుంటారు అలా ఆ రోజు రాత్రి వీళ్ళందరూ కలిసి ఆ జంతువుని సంతోషంగా తింటారు అలా నెక్స్ట్ డే వీళ్ళందరూ కలిసి వాళ్ళ వాళ్ళ బట్టలు ఉతుక్కొని స్నానాలు చేస్తారు మరోవైపు బిల్లి ఎరిన బొమ్మని గీస్తుంటాడు అలా వాళ్ళ వాళ్ళ పనులు పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు దారిలో ఎరీనా అందరితో కలిసిమెలిసి పరిశ్రమ పెంచుకొని కొనసాగుతూ ఉంటుంది ఇక దారిలో ఒక లేక్ దగ్గర ఐస్ బ్రిడ్జ్ కనబడుతుంది స్విమ్ చేసుకొని దాటాలనుకుంటారు అప్పుడే ఎరీనా సడన్ గా ఐస్ బ్రిడ్జ్ పైన ఎలాగవలో దాటేస్తుంది ఆ ఎరినా చూసిన వీళ్ళందరూ ఐస్ బ్రిడ్జ్ ని దాటిస్తారు అప్పుడే మిస్టర్ స్మిత్ కి ఎరీనాకి మంచి పరిశ్రమ అవుతుంది మిస్టర్ స్మిత్ నీ తల్లిదండ్రులు ఏమయ్యారు అని ఎరీనాను అడుగుతారు దానికి ఎరీనా నా తల్లిదండ్రులు ఒక యుద్ధంలో చనిపోయారు అని అంటుంది అలా వీళ్ళ ప్రయాణంలో ఒక ఊరిని చూస్తారు వీళ్ళకి తెలుసు ఆ ఊర్లోకి వెళ్తే వాళ్ళందరినీ చంపేస్తారని ఒక చోట దాక్కుంటారు కానీ వాళ్ళక మాత్రం ఆ ఊరిలోకి వెళ్తే తినడానికి తిని తాగడానికి నీళ్లు దొరుకుతాయని చెప్తాడు దానికి ఆనిష్ నువ్వు చెప్పింది నిజమే కానీ ఆ ఊర్లోకి వెళ్తే మనకు ప్రమాదం అని చెప్తాడు వీళ్ళందరూ కలిసి మరో దారిలో వెళ్తుంటారు అప్పుడు ఊర్లోకి వెళ్తాడు వాళ్ళందరూ అలా ఆ రాత్రి అంతా కోసం చూస్తూ ఉంటారు అప్పుడే వాల్కా వస్తాడు అప్పుడే మిస్టర్ స్మిత్ వాల్కాని తిడతాడు నువ్వు ఒక వెదవి ఇలా ఎందుకు చేశావని అడుగుతాడు దానికి వాళ్ళక వీళ్ళ కోసం ఫుడ్ తెచ్చింటాడు అప్పుడు వాళ్ళక నేను ఒక వెదవని అప్పుడు ఈ వెధవ తెచ్చిన ఫుడ్ని తినవద్దు అని వాళ్ళ పైన అరుస్తాడు వాళ్ళక ఈ రోజు నా పుట్టినరోజు అని చెప్పి ఒక మందుబాటల్ని కూడా తెచ్చింటాడు అలా వాళ్ళందరూ కలిసి వాళ్ళకాని చేసిన పనికి మెచ్చుకుంటారు అలా ఆ రాత్రి వాళ్ళు సంతోషంగా వీళ్ళు పాటలు పాడుకుంటూ సంతోషంగా ఉంటారు నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళ ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగిస్తారు కానీ వీళ్ళ ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అలా వాళ్ళు కొంతమందిని చూస్తారు వాళ్ళకి ఎందుకు దోమలు కుట్టడం లేదు మనకు మాత్రం ఎందుకు దోమలు కుడుతున్నాయని దూరంలో అంటాడు అలా రోజు వీళ్ళు దోమలతో కొట్టించుకుంటూ వీళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు అలా ఒక చోట ఆయన తర్వాత విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు అప్పుడే ఒక అతను అటువైపుగా వెళ్తుంటాడు అప్పుడు జోరన్ అతని దగ్గరికి వెళ్తాడు అప్పుడు జోరన్ అతన్ని అడుగుతాడు మీకు ఎందుకు దోమలు కుట్టడం లేదు అని దానికి అతను ఒకటి ఇచ్చి వెళ్ళిపోతాడు వాళ్ళ టీం వాళ్ళు అతన్ని అడిగినావని అంటాడు అతను నాకు ఈ తీగను ఇచ్చి ఇది పెట్టుకుంటే దోమలు నా దగ్గరికి రావని అంటాడు అందుకు వాళ్ళు కూడా ఆ తీగను వెతికి వాళ్ళు కూడా మెడలో వేసుకుంటారు అప్పుడు వాళ్ళ దగ్గరికి కూడా దోమలు రావు అలా వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు అలా వీళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటారు అలా ఒక చిన్న కాళ్ళ దగ్గర విశ్రాంతి తీసుకుంటారు అప్పుడు ఎరీనా మిస్టర్ కి కాలుకు తగిలిన దెబ్బలను తుడుస్తుంది నిజంగా ఈ మూవీలో ఈ సీన్ చాలా అద్భుతంగా ఉంటుంది అప్పుడే అర్థం చేసుకోవచ్చు ఎరీనా మిస్టర్ స్మిత్ పైన ఇంత కేర్ చూపిస్తుందో అలా వాళ్ళు చాలా రోజులు నడిచిన తర్వాత మంగోలియా రైల్వే బోర్డర్ దగ్గరికి వస్తారు కానీ వీళ్లకు సమస్య ఉంటుంది రైల్వే రూట్ లో కొంతమంది సోల్జర్స్ కాపలా కాస్తుంటారు అలా ఎలాగైనా దాటుకుని మంగోలియాకి వెళ్ళాలని అనుకుంటారు అందుకు అందరూ కలిసి చీకటి పడేంత వరకు వేచి ఉంటారు చీకటి పడిన తర్వాత అందరూ కలిసి మంగోలియా లోకి వస్తారు కానీ వాల్కా మాత్రం నాడు ఎందుకంటే నేను అమెరికాకి వెళ్ళాలని అనుకుంటున్నాను అని తో చెప్తాడు అప్పుడు వాళ్క తన దగ్గర ఉన్న కత్తి కి ఇస్తాడు యానుష్ గుడ్ లక్ చెప్పి అందరితో కలిసి మంగోలియాలోకి వెళ్తాడు యానిష్ మిగతా వాళ్ళతో కలిసి మంగోలియా ఎంట్రెన్స్ దగ్గరికి వస్తారు అందరూ ఎంట్రన్స్ చూడగానే చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉంటారు కానీ ఇప్పుడే అసలు కథ స్టార్ట్ అవుతుంది వీళ్ళు చాలా కష్టపడి మంగోల్ ఎండ్రస్ దగ్గరికి వచ్చింటారు కానీ వీళ్ళు అందరూ మంగోల్ ఎండ్రస్ వాళ్లకు విషాదగాతనిస్తుంది మంగోలియా దేశం కమ్యూనిస్ట్ వాళ్ళతో చేతులు కలిపి ఉంటుంది మంగోలియా కమ్యూనిస్ట్ పార్టీతో చేరిందని మన మంగోలియాలోకి వెళ్తే వాళ్ళు మనల్ని చంపేస్తారని అంటాడు అనుష్ వీళ్ళు నిరాశగా వాళ్ళ ప్రయాణాన్ని మళ్ళీ సాగిస్తారు వీళ్ళ ప్రయాణంలో ఒక కోటని చూస్తారు అందరూ కలిసి ఆ కోటలోకి వెళ్తారు కానీ అక్కడ ఎవరు ఉండరు ఆ కోట అంతా పాడైపోయి ఉంటుంది ఆ కోటలో వీళ్ళు చనిపోయిన స్కెలటన్స్ని చూస్తారు ఆ కోటలో ఫుడ్ ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తారు కానీ వాళ్ళకి అక్కడ ఏమీ దొరకదు వీళ్ళ ప్రయాణం మళ్ళీ కొనసాగిస్తారు వీళ్ళందరి వీళ్ళందరూ కలిసి ఒక చోట విశ్రాంతి తీసుకుంటారు అప్పుడు అప్పుడు జోరం ఇక్కడ నుంచి చైనా ఎంత దూరం ఉంటుందని యానష్ని అడుగుతాడు యానష్ దానికి ఐదు వందలు లేదా ఆరు వందల కిలోమీటర్లు ఉండొచ్చని చెప్తాడు కానీ మిస్టర్ స్మిత్ చైనాకే జపాన్కి యుద్ధం జరుగుతుందని చెప్తాడు అప్పుడు ఆనష్ మనం అందరం ఇండియాకి నడుచుకుంటూ వెళ్తాం అక్కడ ఎటువంటి యుద్ధాలు ఉండవు అని అంటాడు అప్పుడు మిస్టర్ స్మిత్ మనం ఇండియాకి వెళ్ళాలంటే హిమాలయ మౌంటెన్స్ని దాటుకొని వెళ్ళాలని అంటాడు అప్పుడు జోరన్ ఎలా వెళ్తాము మనము గాలిలో వెళ్ళి కార్పెట్లో వెళ్తామని జోక్ చేస్తాడు అందుకే ఆనష్ నవ్వుతూ నడుచుకుంటూ అని అంటాడు వీళ్ళ ప్రయాణం ఇండియా వైపు కొనసాగిస్తారు అలా వాళ్ళు కొన్ని వారాలుగా సమాంతరంగా ఉన్న ఎడో నడకనసాగిస్తారు అలా వాళ్ళు ఒక నది దగ్గర ఆగి ఆ రోజు రాత్రి విశ్రాంతి తీసుకుంటారు నెక్స్ట్ డే వీళ్ళు ప్రయాణం మళ్ళీ ఒక సుదీర్ఘమైన ఎడోలో కొనసాగిస్తారు అప్పుడే వీళ్ళ దగ్గరికి కొంతమంది గుర్రాల్లో వస్తారు వీళ్ళు వాళ్ళని అడుగుతారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని మేము ఇండియాకి వెళ్తున్నామని అనసంటాడు హిరీనాన్ని చూపించి నీకు భార్య అవుతుందని మిస్టర్ స్మిత్ను అడుగుతారు కాదు నాకు కూతురు అవుతుందని మిస్టర్ స్మిత్ చెప్తాడు అలా వాళ్ళను వదిలేసి వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు గుర్రాల్లో పాటు వచ్చిన ఒక పిల్లోడిని నీళ్ళు అడుగుతారు ఆ పిల్లోడు నీళ్లు ఇచ్చి వెళ్లిపోతాడు అలా ఆ నీళ్లు తీసుకుని ఒక భయంకరమైన ఎడారి దగ్గరికి వచ్చి ఎడారిని చూస్తారు ఆనుష్ ఆ ఎడారిని చూసి ఒక చిన్న స్మైల్ ఇస్తాడు అప్పుడే అర్థమవుతుంది వీళ్ళు ఎదుర్కొనే కష్టాలు చాలా భయంకరంగా ఉంటాయని అలా ఆ భయంకరమైన ఎడలో రాత్రి పగలు లేకుండా కొన్ని వారాల పాటు నడుస్తుంటారు తినడానికి తిండి లేక తాగడానికి నీళ్లు లేక చాలా కష్టపడుతుంటారు వీళ్ళందరూ కలిసి ఒక చోట కూర్చొని ఎండ నుంచి కాపాడుకోవడానికి వాళ్ళకు కావా సిన సేఫ్టీని తయారు చేసుకుంటూ ఉంటారు థామస్ ఎరీనా కోసం కట్టుపులతో చేసిన యాప్ని ఇస్తాడు మిస్టర్ స్మిత్ వాళ్ళ సామాన్లు తీసుకుని వెళ్ళడానికి ఒక దానిని తయారు చేస్తాడు వాళ్ళ ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగిస్తారు మిస్టర్ స్మిత్ ఆ కి ఒక చోట చూపించి అక్కడ నీళ్లు ఉండవచ్చు అని చెప్తాడు కానీ ఆనుష్ అది నీ భ్రమ అని అంటాడు మిస్టర్ స్మిత్ మనము ఒక్కసారి అక్కడికి వెళ్దాము అని అంటాడు కానీ ఇంకో వైపు వెళ్ళాలి అక్కడికి వెళ్తే ఉండే శక్తి కూడా అయిపోతుందని ఆనూష్ మిస్టర్ స్మిత్ తో చెప్తాడు కానీ మిస్టర్ స్మిత్ వినిపించుకోకుండా అటువైపే వెళ్తాడు మిగతా వాళ్ళు కూడా అటువైపే వెళ్తారు ఇక ఏమీ చేసేది లేక ఆనయు కూడా అటువైపే వెళ్తాడు అందరికి అక్కడ నీళ్లు కనిపించడంతో వాళ్ళు చాలా సంతోషంగా వెళ్ళి నీళ్లు తాగుతారు జోర నీళ్లు తాగిన తర్వాత అక్కడే తడిగుడ్డ వేసుకుని విశ్రాంతిగా తీసుకుంటాడు మిగతా వాళ్ళు కూడా అక్కడే విశ్రాంతి తీసుకుంటారు నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ ఉండే నీళ్ళతో అందరూ నీళ్లు పోసుకొని వాళ్ళు తెచ్చుకున్న సామాన్లతో నీళ్లు నింపుకొని వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు ఇప్పుడే వీళ్ళు ఒక భయంకరమైన ఇస్కేడాలోకి ఎంటర్ అవుతారు అప్పుడే ఇక్కడికి ఒక పెద్ద భయంకరమైన ఇసుక తుఫాన్ వస్తుంది వాళ్ళందరూ ఒక చోట దాంకొని ఇసుక తుఫాన్ నుంచి తప్పించుకుంటారు ఇసుక తుఫాన్ నుంచి తప్పించుకున్న తర్వాత ఒక చోట విశ్రాంతి తీసుకొని మళ్లీ బయలుదేరుతారు అప్పుడే ఎరినాకి వడదెబ్బ తగిలి కింద పడిపోతుంది మిస్టర్ స్మిత్ ఎరినాన్ని చూస్తాడు ఎరినా ముఖం చాలా దారుణంగా తయారై ఉంటుంది మరోవైపు ఎరినా కాళ్ళు చూస్తే ఎక్కువగా నడవడం వల్ల ఎరినా కాళ్ళు చాలా లావుగా అయిపోయి ఉంటాయి ఎరినా పైకి లేచి నాకు ఏమీ కాలేదని ప్రయాణం కొనసాగిస్తుంది అప్పుడే ఎరినా కొంచెం దూరం నడిచిన తర్వాత చోట కింద పడిపోతుంది ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న నీళ్ళు కూడా అయిపోయి ఉంటాయి అప్పుడే వెళ్ళి తన దగ్గర ఉన్న కొంచెం నీళ్లను ఒక గుడ్డలో తడిపి ఎరినా గిస్తాడు ఎరినా తన పెద్దాలను తడుపుకుంటుంది అప్పుడే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ పడే కష్టాలు అప్పుడే ఎరినాని తామస్ ఎత్తుకొని నడుస్తుంటాడు కొంచెం దూరం నడిచినాక ఎరినా తామస్ని కింది దించమంటుంది అప్పుడే ఎరినా కొన్ని మాటలు వాళ్ళతో చెప్పి చనిపోతుంది అలా వాళ్ళు ఆ ఎడారిలోనే ఎరినాకి అంత్యక్రియలు చేసి వాళ్ళ ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగిస్తారు ఎడార్ ఇసుక దిబ్బలు ఎక్కలేక ఎక్కుతూ పోతుంటారు అలా చాలా రోజులు నడుచుకుంటూ వెళ్తుంటారు బిల్లి ఒకసారి తన కాళ్ళను చూసుకుంటాడు తన కాళ్ళను చాలా గాయపడి ఉంటుంది అయినా సరే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు అలా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకు సాగుతారు అలా ఒక రోజు రాత్రి విశ్రాంతి తీసుకుంటారు అప్పుడు అందరూ బిల్లీ గీసిన బొమ్మల్ని చూస్తారు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళని బొమ్మలు చాలా బాగా గీసింటాడు ఇప్పుడు అందరూ బిల్లీ నువ్వు గీసిన బొమ్మలు అచ్చం ఫోటోగ్రాఫ్ లాగే ఉన్నాయని బిల్లీని పోడతాడు అలా ఆ రోజు రాత్రి బిల్లి కూడా చనిపోతాడు అలా వాళ్ళ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తారు చాలా కష్టాలు పడుతుంటారు మరోవైపు మిస్టర్ స్మిత్ నడవలేకపోతుంటాడు ఆనుష్ తనకు సహాయం చేస్తూ ముందుకు సాగిపోతారు అలా ఒక చోట మిస్టర్ స్మిత్ నన్ను వదిలేసి వెళ్ళిపోండి అని అంటాడు అప్పుడు ఆనుష్ థామస్ జోరాన్ని మీరు ముందుగా వెళ్లి నీళ్లు జాడను వెతకండి నేను మిస్టర్ స్మిత్ని తీసుకుని మిమ్మల్ని అందుకుంటాను అని చెప్తాడు ఎలాగోలా థామస్ జోరస్ అందుకుంటాడు వాళ్ళిద్దరిని మీరు నీళ్లు కనిపెట్టారా అని ఆనుష్ అడుగుతాడు థామస్ కనిపెట్టలేదు అని అంటాడు అలా వాళ్ళు ఒక చోటుగా రెస్ట్ తీసుకుంటారు అక్కడ జోరన్ నిద్రపోతూ ఉంటే జోరన్ కాల సందులో ఒక పాము పాక్కుంటూ వెళ్తుంది జోరన్ ఆ పాముని ఫాలో అవుతూ నీళ్లు ఎక్కడ ఉన్నాయో చూపించమని అడుగుతూ ఫాలో అవుతాడు జోరన్ ఒక చిన్న రాయిలో నీళ్లు ఉంటాయి తన వాళ్ళని పిలిచి అందరూ కలిసి ఆ నీళ్లు తాగుతారు ఆనష్ ఆ పాము ని పట్టుకుని దాన్ని చంపి అందరూ కాల్చి తింటారు జోరన్ ఇది అచ్చం చికెన్ లాగే ఉందని కామెంటరీ ఇస్తాడు మిస్టర్ స్మిత్ ఆరోగ్యం చాలా హీనంగా ఉంటుంది ఆనష్ మిస్టర్ స్మిత్ కి ధైర్యం చెప్తాడు నెక్స్ట్ డే మానే మిస్టర్ స్మిత్ రెడీ అయ్యి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఆనష్ దాన్ని చూసి పామ్ జోరణి లేపి ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తారు అలా వాళ్ళు చాలా రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఒక నదిలో ఆనుష్ స్వర్గంలో ఉన్నట్లు ఫీల్ అవుతూ నదిలో స్నానం చేస్తాడు కట్ చేస్తే ఆ నలుగురు నడుచుకుంటూ వెళ్తుంటారు తర్వాత వాళ్ళందరూ చైనా వాళ్ళ దగ్గర ఉంటారు అలా చైనా వాళ్ళలోకి వెళ్ళి అలా మంచు పైన నడుచుకుంటూ వెళ్తారు వీళ్లను ఒకరు చూస్తారు అతను వీళ్ళకి షెల్టర్ ఇస్తాడు ఆనుష్ వాళ్ళ టీంకు ఫుడ్ పెట్టిన తర్వాత వీళ్ళను ఒక చోట పడుకోమని చెప్తారు వాళ్ళు పడుకోవడానికి వెళ్తారు అప్పుడే ఆనుష్ వాళ్ళ వాళ్ళను అడుగుతాడు ఇక్కడ నుంచి ఇండియా ఎలా వెళ్ళాలని అంటాడు అతను హిమాలయ కొండల కింద ఉందని చెప్తాడు అలా ఆనుష్ వాళ్ళ వాళ్ళకు మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే ఏం చేస్తారని ఆనుష్ అడుగుతాడు ఫస్ట్ మిస్టర్ స్మిత్ని అడుగుతాడు మిస్టర్ స్మిత్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అతనితో కలిసి నేను యుఎస్ఏ మిలిటరీలో మిషన్ కంప్లీట్ చేస్తాను అని చెప్తాడు తర్వాత థామస్ని అడుగుతాడు నెక్స్ట్ డే నేను ఇంటికి వెళ్ళిన వెంటనే నేను వరల్డ్ వార్లో పాల్గొంటాను అని చెప్తాడు జోరన్ నేను ఇంటికి వెళ్ళిన వెంటనే నేను నా చేతులతో చేసిన చికెన్ తింటాను అని సరదాగా అందరూ నవ్వుకుంటారు ఒకరికొకరు చెప్పుకుంటారు తర్వాత వీళ్ళు ఇండియాలో ఉండి సిక్కింలోకి ఎంటర్ అవుతారు వీళ్లను మన ఇండియన్స్ ఒక రకంగా చూస్తారు మన ఇండియన్స్ కొంతమందికి ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళు వచ్చి యాన్ష్ వాళ్ళ టీం మీ దగ్గర పాస్పోర్ట్ చూపించమని చెప్తారు మా దగ్గర పాస్పోర్ట్స్ లేవని చెప్తారు దానికి ఆ ఆఫీసర్ ఏం పర్వాలేదు అని చెప్పి వాళ్ళతో తీసుకెళ్తాడు అక్కడ ఉండి ఒక జర్నలిస్ట్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నానని అడుగుతాడు దానికి ఆనస్ట్ మేము సైబీరియా నుంచి వస్తున్నామని చెప్తాడు ఆ జర్నలిస్ట్ ఎలా వస్తున్నారని అడుగుతాడు దానికి ఆనుష్ నవ్వుతూ నడుచుకుంటూ అని చెప్తాడు నెక్స్ట్ లో ఆనుష్ కి తనకు వచ్చిన ఊహను చూపిస్తారు ఆ ఊహలో ఒక కీని తీసుకొని డోర్ ఓపెన్ చేస్తాడు అప్పుడే ఆనోష్ స్పైగా పనిచేస్తుంటాడు తర్వాత ముసలోడైన తర్వాత తన భార్యతో కలిసి సంతోషంగా జీవిస్తాడు అటుతో ఈ మూవీ కూడా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ మూవీ నేను చూసేటప్పుడు నిజంగానే వాళ్ళ పొజిషన్లో ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకున్నాను ఇందులోని సీన్స్ అయితే నాకు చాలా కన్నీరు తెప్పించాయి సో ఫ్రెండ్స్ డెఫినెట్లీ ఈ ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత తప్పకుండా ఈ మూవీని వాచ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్